టూ క్వశ్చన్స్ సార్, రెండు క్వశ్చన్లు ముందు అడిగేస్తాను, తర్వాత మ్యూట్ మ్యూట్ వెళ్ళిపోతాను. సో క్వశ్చన్ నెంబర్ వన్, ఈ 25 అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు, 25 దగ్గర నుంచి 65 75 ఏదైనా సరే, వీళ్ళందరికీ ఒక సెట్ ఆఫ్ ఒపీనియన్స్, ఇంప్రెషన్స్, బిలీఫ్స్, కొన్ని విషయాల్లో ఎక్స్పర్టీస్, స్కిల్స్ అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి. కానీ అదంతా కరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ షిట్ ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాన్ సెన్సే ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో అలాంటి పీపుల్ కి, అలాంటి పీపుల్ లోపల సైంటిఫిక్ టెంపర్ పెంచాలంటే ఏం చేయొచ్చు ఎఫెక్టివ్లీ యాజ్ అన్ ఇండివిజువల్? అది క్వశ్చన్ నెంబర్ వన్ సార్. క్వశ్చన్ నెంబర్ టూ, క్వశ్చన్ నెంబర్ వన్ కి అసలు ఇంపాసిబుల్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. ఎందుకంటే ఈ దారం నిరోద్దు, ఈ నేషనలిస్ట్ హబ్బు, ఈ శివశక్తి, వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ మీన్స్ లో పీపుల్ ని బయాస్ గా చేసేసి, ఎమోషన్స్ తో, లిమిటెడ్ నాలెడ్జ్ తో, మానిపులేషన్ తో ఇలా మానిపులేట్ చేసే చాలా ఉన్నాయి. దే ఆర్ సక్సెస్ఫుల్, దే సీమ్ టు బి సక్సెస్ఫుల్. సో వాళ్ళు చేయగలుగుతున్నారు, అది ఆ ఫార్ములా ఏంటి సార్? ఎలా చేయొచ్చు సైంటిఫిక్ టెంపర్ పెంచే ఉద్దేశం కోసం అయితే? అది క్వశ్చన్ నెంబర్ వన్ సార్. క్వశ్చన్ నెంబర్ టూ వచ్చేసి, ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే 25 అండ్ అబోవ్ పీపుల్ అసలు మార్చడం ఇంపాసిబుల్ అయితే, అట్లీస్ట్ 25 అండ్ బిలో వీళ్ళని, నెక్స్ట్ జనరేషన్ సిటిజన్స్ అవబోతున్న వీళ్ళని మార్చడం కోసం ఎలాంటి ఎఫిషియంట్ వేస్ ఎంచుకోవచ్చు సార్? ఒక ఇండివిజువల్ హూ హ్యావ్ సమ్ 6 to 8 అవర్స్ ఆఫ్ ఫ్రీ టైమ్ ఎవ్రీ డే, ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సార్? ఓకే ఓకే, సో ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్ బై వన్. సో 25 ప్లస్ 25 కంటే తక్కువ అనేది కాకుండా, యా మీరు చెప్పినట్టు 25 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది, ఫామ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ఒపీనియన్స్ అన్నీ ఒక సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట, అంత ఈజీగా మార్చడం కుదరదు. అయితే టైం టెస్టెడ్ మెథడ్ ఒకటి ఉందండి, అదేంటంటే ప్రశ్నలు అడిగి వదిలేయటం, లేదా వాళ్ళకే ఒక ప్రశ్నలు అడిగిచ్చేటట్టుగా చేయటం అన్నమాట. ఓకే, మనం వాళ్ళ సైడ్ నుంచుని అమాయకంగా ఒక ప్రశ్న వేసి యువతలకు వచ్చేయాలి, రైట్? దిస్ ఈస్ ఈ సింప్లెస్ట్ మెథడ్. కాకపోతే దీనికి, ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకి ఎంతో కొంత తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తుడు అనుకోండి, బాగా అది డజంట్ మ్యాటర్ విచ్ రిలీజన్, రైట్? భక్తులు అనుకుని వాళ్ళు ఏదో ఒక వాళ్ళ మతంలోని ఒక ఐటెంని విపరీతంగా నమ్మేస్తున్నారు, వెరీ గుడ్. అట్లాంటిదే పక్క మతంలో కనిపిస్తే పక్క మతంలో లాజిక్ గుర్తొస్తుంది అన్నమాట, వెంటనే క్వశ్చన్ చేస్తారు. కానీ మన సొంత మతం దగ్గరికి వచ్చేటప్పటికి క్వశ్చన్ చేయరు. అప్పుడు ఏం చేయాలి అంటే ఫార్ములేట్ క్వశ్చన్స్ని ఫార్ములేట్ చేసుకోవాలండి. సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనగానే మీరు అపోజిషన్ అని తెలియగానే మీరు ఏం చెప్పినా వాళ్ళకి నచ్చదు, రైట్? ఇప్పుడు నేను కాబట్టి నేను ఛానల్ పెట్టిందే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని కాబట్టి నా దగ్గరికి బోత్ సైడ్స్ అపోజిషన్ వీళ్ళు వస్తారు కాబట్టి. బట్ మీ దగ్గర ఉన్నవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళని కనుక మార్చాలి లేదా వాళ్ళని ఆలోచింపజేయాలి, సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి అన్న ఐడియా ఉంటే, ఫస్ట్ పక్క మతంలో ఉన్న ఒక మిస్టేక్ని చూపించండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిలీజన్ ఇన్ జనరల్, దీన్ని మనం దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మోస్ట్ మూఢనమ్మకాలు వచ్చేది రిలీజన్ నుంచే, రైట్? చిన్న చిత్క నమ్మకాలు పెద్దగా పట్టించుకోకర్లేదు. రిలీజియస్ నుంచి బయటకు వచ్చే సూపర్స్టిషన్స్ డేంజరస్గా ఉంటాయి కాబట్టి వాటినే అటాక్ చేసేటప్పుడు ఫస్ట్ పక్క మతంలో ఉన్న ఒక మిస్టేక్ చూపించాలి. ఆ మిస్టేక్ ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్లీ అలాంటి మిస్టేకే మన మతంలో కూడా ఉండాలి. అలాంటిది తీసుకొచ్చి వాడి ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలి. ఆ మతంలో ఉన్నప్పుడు అవునరే వాళ్ళ మతం అంతే, అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఏది అసలు శాస్త్రీయానికి దగ్గరగా ఉండదు, వేస్ట్ మతం అది, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అంటాడు. అన్నవాడు నో ప్రాబ్లం అన్న తర్వాత, ఒక 2-3 రోజుల తర్వాత లేదా అదే సాయంత్రం ఏదో కానీ ఇంకో క్వశ్చన్ అడగచ్చు. అవునరే, మనం నేను చదువుతున్నప్పుడు మన పుస్తకంలో కూడా ఇలాంటిదే ఉంటుందిరా, ఏంటి దీన్ని నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకు అందులో ఉందని చెప్పి నాకేమో తప్పుగా అనిపించింది, ఇదే విషయం మన పుస్తకంలో కూడా ఉంది, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బైబిల్లో పాము మాట్లాడింది అంటే నవ్వు వస్తుంది అందరికీ, పాము మాట్లాడింది, 2-3 చోట్ల గాడిద మాట్లాడినట్టు, ఇంకేవో జంతువులన్నీ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మరి హిందూ పుస్తకాల్లో కూడా అలాగే ఉంటాయి. ఇస్లాంలో అయితే ఇదేంటి రాళ్ళు మాట్లాడుతున్నట్టు, మొహమ్మద్ రాళ్ళు తనతో మాట్లాడుతున్నట్టు చెప్తుంటాడు. సో మనుషులు కాకుండా మిగతా వస్తువులు జంతువులు మాట్లాడుతున్నాయి అంటే మన మతంలోకి వచ్చేటసరికి లాజిక్ లాగుదామని ఎందుకు అనిపిస్తుంది, పక్క మతంలో రాగానే వెంటనే ఇసిరేద్దామని ఎందుకు అనిపిస్తుంది? ఆడదాంట్లో కూడా లాజిక్ ఎత్తకాలి కదా, నిజాయితీ ఉంటే రెండు వైపులా లాజిక్ ఎదగాలి, లేదు రెండు వైపులని ఇదేదో తలతక్క వ్యవహారంలాగా ఉంది, ఇదేదో తప్పులు రాసినట్టున్నారు, సరే పక్కన పెట్టేసి, ఇది ఒక పద్ధతి అండి. సో పుట్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్,
నాకు తెలిసినంత వరకు మనకి దగ్గర చుట్టాల్లో లేదా మన ఫ్రెండ్స్ కానీ అటాక్ చేస్తే పంజరు కదండి. ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్, ఎందుకంటే నేను ఛానల్ పెట్టుకుందే జనాలతో మాట్లాడడానికి కాబట్టి. ప్లస్ అఫెండ్ అయినంత మాత్రాన ఇక్కడ నష్టం వచ్చేది ఏం లేదు. మన దగ్గర రిలేషన్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ సైడ్ నుంచి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేయాలండి. ఓకేనండి. సో ఇది పెద్దవాళ్ళకి, అంటే ఆల్రెడీ మైండ్ ఫామ్ అయిపోయిన వాళ్ళకి. ఇంకొకటి, కొంతమంది మన బత్తాయిలు కానీ ఎవరు కానీ ఎన్ని తప్పులు చూపించినా సరే ఇంకా గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు. అంత మూర్ఖంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇఫ్ యూ స్టిల్ వాల్యూ ది రిలేషన్షిప్, వాడు ఎవడో ఇంటర్నెట్ ఫ్రెండ్ అనుకుంటే వదిలిపారేయండి, ఎందుకు టైం వేస్ట్ మనకి. అయితే మన క్లోజ్ ఫ్రెండ్ వాడు ఇంకా కట్టర్గా తయారవుతున్నాడు, పిచ్చోళ్ళ తయారవుతున్నాడు అని అనుకున్నప్పుడు యూ కెన్ కీప్ షోయింగ్ ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటారు. మొన్న దాని పేరేంటి, ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్లో పక్కనేమో చిన్న సగం ఫోటో చూపించి అదిగో మాస్క్ ఉందన్నారు, తీరా చూస్తే అదేమో ఇస్కాన్ గుడి. వీడిని స్టేషన్ మాస్టర్నేమో ముస్లిం చేద్దామని చూస్తారు, తీరా చూస్తే వాడేమో ఒక హిందూ. సో ఇలాగా ప్రతి ఒక్కటి వస్తున్న కొద్దీ వెంటనే ఫ్యాక్ట్ చెక్లు తీసి మొహాన్ని కొడుతూ ఉంటే ఎప్పటికో ఒక్కటి కనీసం కట్టతనం తగ్గుద్ది, పిచ్చ తగ్గుద్దని చెప్పను నేను. పిచ్చ తగ్గాలంటే ఇంకా చాలా చాలా ఎక్కువ పనులు జరగాలి. సో ఇట్ హ్యాస్ టు టేక్ ముందు కట్టతనం తగ్గిస్తే అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి ఒక పద్ధతిగా ఉంటుంది. కైకైకైకై నడుచుకుంటా పోయి పిచ్చోళ్ళకి తిరుగుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడినా, సో ఫస్ట్ రెడ్యూస్ ద కట్టతనం. ఇక చిన్నపిల్లలకి లేదా ఇంకా మైండ్ పూర్తిగా ఫామ్ అవ్వని వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి క్యూరియాసిటీ పెంచాలండి. ఎప్పుడు చూసినా ఒకే మతం గురించో లేకపోతే ఒకే భావజాలం గురించి చెప్తుంటే వాళ్ళకి బ్రెయిన్ పెరగదు, వాళ్ళు అందులోనే ఉండిపోతారు, మేము ఇన్నాళ్ళు పెరిగింది కరెక్ట్ అనుకుంటారు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఎక్స్పాండ్ దేర్ మైండ్. సో ఇప్పుడు మనం అంటే సెపరేట్గా రేషనలిస్ట్గా ఉన్నవాళ్ళు, ఐ హోప్ దట్ యువర్ ఆల్సో రేషనలిస్ట్, అట్లీస్ట్ మీకు మతంతో సంబంధం తెగిపోయిందని అనుకుంటున్నాను. ఐమ్ ఐ రైట్ అండి? 100% సార్. నా ప్రీవియస్ కామెంట్స్ చెప్తే నాకు అర్థమైంది. Yeah. Now, I'm just making sure that everyone understands that, మీ పేరు అలా ఉన్నంత మాత్రాన మతంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. సో యూ హవ్ ఆల్రెడీ గాన్ అవుట్ ఆఫ్ ద రిలీజన్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేసి జనాల్ని కాపాడుకోవాలి? ఒకటి, ట్రై టు మేక్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ తెలుగులో, ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ కంటెంట్ ఉందండి. సైన్స్ బేస్డ్ కంటెంట్ కానీ ఒక ఆథెంటిక్ ఎక్స్ప్లెనేషన్ చేసే కంటెంట్ కానీ బాగా తక్కువ ఉంది. ఇంకొకటి, కొన్ని కొన్ని స్కూల్స్లో, ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మా టెలిగ్రామ్లో నాకు ఫోటోలు పంపిస్తూ ఉంటారు, ఆయన స్కూల్కి వెళ్ళి వారానికి ఒక గంట రెండు గంటలు పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి కొత్త టాపిక్ నేర్పించేస్తారని. అంటే కంప్లీట్లీ స్పేస్ గురించి కానీ, సైన్స్ గురించి కానీ, ఎర్త్ సైన్స్ గురించి కానీ, జియాలజీ గురించి ఇలాంటిది ఒక టాపిక్ కూడా రాసుకుని చిన్న చిన్న పిల్లలకి, అంటే సే 4-5 క్లాస్లో ఉన్న పిల్లలకి అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, యూ కెన్ రిలేట్ టు దెమ్, వాళ్ళకి రెండు మూడు కొత్త మాటలు చెప్పినా సరే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెళ్ళి వాళ్ళకి ఒక గంట అట్లా చెప్పేసి వస్తారనమాట. రైట్? దెర్ ఆర్ స్కూల్స్ ది పిచ్చి అలౌ దాట్ అనమాట. మనం వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటానని టాపిక్ వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అలౌ చేస్తారు. సో ఇలాంటి మెథడ్స్ని మనం ఎంచుకుని వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ క్యూరియాసిటీ తెస్తే చాలండి. మనం కూర్చుని వాళ్ళకి ఎలా ఆలోచించాలో చెప్పాల్సిన పని లేదు. క్యూరియాసిటీ, కుతూహలాన్ని ఒక్కదాన్ని పెంచితే దే విల్ స్టార్ట్ డూయింగ్ దెర్ ఓన్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే, ఒక్క మతాన్ని నమ్ముకుని కూర్చోవద్దు. ట్రై టు, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అబౌట్ రిలీజన్, రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఆర్ ఎల్స్ యూ డోంట్ నీడ్ రిలీజన్ అట్ ఆల్. ఇలాంటివి మనకి స్కూల్ పిల్లలకి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే దెన్ ఇట్ అగైన్ గెట్ ఇన్ టు రిస్కీ టెరిటరీ. పేరెంట్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు అనమాట. పిల్లల దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిలీజన్ ఎస్ కానీ నో కానీ ఎథిజం ఏమి తీసుకెళ్లాల్సిన పని లేదు. జస్ట్ క్యూరియాసిటీ ఒక్కటి ఇంప్రూవ్ చేయించాలి. కొత్త కొత్త సైన్స్ టాపిక్స్ లేకపోతే దీని గురించి మీకు తెలుసా, ఎలా తెలుసుకోవాలో తెలుసా, ప్రతిదీ చెప్పాల్సిన పని కూడా లేదు కదా, ఎలా తెలుసుకోవాలో తెలుసా, హౌ టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి పాయింట్స్ వాళ్ళకి చెప్తే దెన్ ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉందని చిన్న ఊర్లలో కూడా దే స్టార్టెడ్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ అండ్ ఆల్ దాట్. సో దే స్టార్ట్ లెర్నింగ్ ఫర్ దెమ్ సెల్స్. డిడ్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ 25+ ఉన్న పీపుల్ గురించి మీరు ఆన్సర్ చేసి నిజంగా అది నేను ఎప్పుడు ఆలోచించిన పాయింట్. కాసేపు మనం కాసేపు డికాయ్ లాగా వాళ్ళ యాంగిల్ అని ఆలోచించి వాళ్ళ వాళ్ళ క్యూరియాసిటీ ఆల్రెడీ లాక్ అయింది ఏంటి, పక్కనోడి మతం మీద మట్టి కలడం మీద. సో దాని మీద పట్టుకుని ఒక క్వశ్చన్ చూపిస్తున్నట్టు చూపించి, అరే రే ఏంటి ఇక్కడ జంతువు మాట్లాడుతుంది వాళ్ళ మతంలో అన్నట్టు అడిగి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అరే మన బుక్స్ కూడా చేయదు కానీ మన దాని ఇది ఉందని చూపిస్తే వాళ్ళకి థింకింగ్ కాస్త సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్, పర్స్పెక్టివ్ సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దట్స్ ఎ వెరీ గుడ్ టెక్నిక్ సార్, నేను దాని గురించి చెప్పి ఆలోచించలేదు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ ఫర్ మీ. అండ్ ఈ సెకండ్ క్వశ్చన్ గురించి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను మైండ్ లో ఇది పెట్టుకుని ఉన్నాను. ఒక నా నా వంతు
వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ కెన్ డూ ఐ హావ్ కాంటాక్టెడ్ ఆల్ నేను 2-3 స్కూల్స్కి వెళ్ళాను, 2-3 కాలేజెస్కి వెళ్ళాను సార్, ఇంక్లూడింగ్ నేను చదువుకున్న కాలేజ్ కి వెళ్ళి మాట్లాడొచ్చాను. నా పర్టికులర్ ఆస్పెక్ట్, నేను యాక్సెసిబిలిటీ కన్సల్టెంట్ సార్. ఐ వర్క్ ఫర్ పీపుల్ విత్ డిసేబిలిటీస్ టు గెట్ ఈక్వల్ యాక్సెస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ద వెబ్సైట్స్, ఐ టేక్ కేర్ ఆఫ్ ద డిజిటల్ మీడియమ్స్ టు మేక్ షూర్ దే ఆర్ ఆప్టిమైజ్డ్ విత్ అసిస్టివ్ టెక్నాలజీస్ యూస్డ్ బై పీపుల్ విత్ డిసేబిలిటీస్. సో ప్యూర్లీ పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. అది కూడా మా మదర్ లాస్ట్ 7 ఇయర్స్ ఫుల్ బెడ్ రిడన్ అయిపోయారు. అండ్ నాకు తెలుసు we don't have means to communicate with such people. It's extremely difficult for me. Because of that pain, I spent time on that. Few months back, she's expired. Now I'm just looking at how to spend my time more useful, ఇంకా ఎఫిషియెంట్ గా స్పెండ్ చేయడంలాగా. సో దానికోసం ఇలా ఈ చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఇంకా ఆ క్యూరియాసిటీ, ఆ లెర్నింగ్ మోడ్ అవి ఎక్కువ ఉండి, ఆ ఇది బ్లాకింగ్ నేను ఇంతే అని ఫిక్స్ అయిపోయి ఉండి తక్కువ ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తెలుగులో, బట్ మీరు చెప్పినది లాంగ్వేజ్ బ్యారియరే నేను ఫస్ట్ ఐడెంటిఫై చేసిన బ్యారియర్ సార్. ఇంగ్లీష్ లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సార్, స్పేస్ ఫర్ కిడ్స్ అని, మీరు చెప్పినట్టు జియాలజీ ఫర్ కిడ్స్ అని, లేదా సైన్స్ ఫర్ కిడ్స్ అని, ఇన్వెన్షన్స్ ఫర్ కిడ్స్ అని, అప్కమింగ్ రీసెర్చ్ సబ్జెక్ట్స్ ఏదైతే స్టెమ్ సెల్ థెరపీ ఉందో, జీన్ థెరపీ ఉందో, జీనో మోడిఫికేషన్ ఉందో, ఇలాంటివి కూడా చాలా కిడ్స్ కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి క్యూరియాసిటీని పెంచే కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో లేదు అన్ఫార్చునేట్లీ. వాటిలో ఇంకోటి చేయొచ్చు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు అండి. మనకి ఏంటంటే ప్రతిదీ ప్యాషన్ కంటే కూడా ఉద్యోగం ఇంపార్టెంట్ కదా. మనకి ఎంత డెవలప్ అయినా సరే, ఎంత అడ్వాన్స్ అయినా అనుకున్నా సరే, రోటీ కప్పడ మకాన్ అనే ఇందులోనే ఉండిపోయాం కాబట్టి మనకి ప్రతిదానికి పెద్ద అయ్యాక ఏమవుతామంటే డాక్టర్ ఇంజనీర్ తప్ప ఇంకో పేరు కనపడలేదండి. ఐ హేట్ దట్ హోల్ కాన్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళిద్దరు తప్ప ప్రపంచ దేశంలో ఇంకెవ్వరు ఎటువంటి ప్రొఫెషన్కి విలువ లేదా గౌరవం ఉండదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో కాబట్టి ఈ ప్రొఫెషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి నేర్చుకోవాలండి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, అంటే నా టైం గురించి నేను చెప్తున్నాను, ఐ థింక్ ఐ హావ్ సెడ్ ఇట్ బిఫోర్. నా టైంలో ఉన్ని రెండే ఆప్షన్స్ అండి, సైన్స్ లేదా ఇది మ్యాథ్స్. సో ఈ ఉంటే బైపీసీ తీసుకోవాలి, లేకపోతే ఎంపీసీ తీసుకోవాలి, అయితే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ ట్రై చేయాలన్నమాట. ఎన్ని వందల ప్రొఫెషన్స్ ఉన్నాయండి. ఈ రెండిట్లో ఎంసెట్ రాకపోతే బలవంతంగా తీసిపోయి కామర్స్లో పడేస్తారు, బీకామ్ చేయమంటారు. సో ఇష్టం లేక చేస్తున్నట్టు ఉంటుందండి. అలా ఎందుకు? రైట్? దెర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ ఇన్ ద వరల్డ్, రైట్? అలాంటి ప్రొఫెషన్స్ని అస్సలు ఇంట్రడ్యూస్ చేయకుండా, ఇప్పుడు ఆర్టిస్ట్రీ ఉండి ఆర్టిస్ట్లు అవ్వచ్చు, అగ్రికల్చరిస్ట్ అవ్వచ్చు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. ఇవేవి లేకుండా 2 లేదా 3 ఐటమ్స్ తీసుకొచ్చి అంతే, చిన్నపిల్లల దగ్గర నుంచి అడుగుతారు వాట్ యు వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్ అనగానే డాక్టర్ ఇంజనీర్ ఈ రెండే మాట్లాడతారండి. సో ఉద్యోగ అవకాశాలు అన్న ఆలోచనతో ఎన్ని రకాల జాబ్ టైప్స్ ఉంటాయి, వాళ్ళ జాబ్ టైప్స్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి. ఇప్పుడు బీ కీపర్ అనే ఒక ఉద్యోగం ఉందండి, రైట్? తేనె తయారు చేసే కంపెనీ, అపికల్చర్. అందులో ఎలాంటి, అంటే వాళ్ళు ఏం చేస్తారని, ఇలాగ ఒక బంచ్ ఆఫ్ ప్రొఫెషన్స్ని, పోలీస్ మ్యాన్ ఉన్నాడు, ఒక ఏంటి బ్యూరోక్రాట్ ఉన్నాడు, ఒక పబ్లిక్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల జాబ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. పోలీసు వాడికి ఎప్పుడు వాళ్ళ పిల్లవాళ్ళు పోలీసు వాళ్ళే అవుతారు, రైట్? పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు. సో ఇలాగ ఐ థింక్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. తర్వాత పెద్ద అయ్యాక వాళ్ళు ఏమవుతారో వాళ్ళ ఇష్టం, చెప్పటం వరకు మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు. స్నేక్స్ ని క్యాచ్ చేసి వాటి వీనం ఎక్స్ట్రాక్ట్ చేసి యాంటీ వీనం డోర్ తయారు చేసేదే పెద్ద స్టడీ. దానిలో డిఫరెంట్ లేయర్స్ లో డిఫరెంట్ స్కిల్స్ లెవెల్ బట్టి డిఫరెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇది అసలు దాన్ని పర్టికులర్లీ మన ఆంధ్ర తెలంగాణలో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే జీరో, బేసిక్ స్కూల్స్ నుంచి దాని నుంచి జీరో ఐడియా ఉండిద్ది. ఓకే, మీకు యాంటీ వీనం డోర్ ఉంటుంది, ఆ యాంటీ వీనం డోర్ తయారవ్వాలంటే ఇక్కడ ఇంత స్టడీ జరగాలి, దానికోసం ఇంత జాబ్స్ కావాలి, దానికోసం ముందు కలెక్ట్ చేయాలి, వాటిని పెంచుకోవాలి, వాటిని అబ్జర్వ్ చేయాలి, వాటిని స్టడీ చేయాలి. మల్టీ లెవెల్స్ లో, మల్టీ డైమెన్షన్స్ లో, మల్టిపుల్ స్కిల్స్ లెవెల్స్ బట్టి ఇన్కమ్ ఉంటుంది, ఇదంతా జీరో నాలెడ్జ్ ఉంటుంది. వీటి గురించి డిఫరెంట్ గా ఐడియా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మీ థాట్స్ నిజంగా నాకు చాలా వాల్యుబుల్ నా డిసిషన్ మేకింగ్ కి. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. షూర్, థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ.